హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పర్ఫెక్ట్ రాయల్ రోజ్ ఫలుదా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో లేట్ చేయకుండా ఈ రాయల్ రోజ్ ఫలుదా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం జల్లీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తయారు చేసేది రోజ్ ఫలుదా కాబట్టి ఇక్కడ నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉన్న జల్లీ ప్యాకెట్ ని తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉన్న జల్లీ ప్యాకెట్ ని తీసుకున్న తర్వాత వెనకాల ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి బ్రాండ్ బట్టి ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి మీరు ఈ జాలిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ జల్లిని తయారు చేయడం కోసం ఫస్ట్ నాలుగు వందల ఎంఎల్ వరకు నీళ్ళని తీసుకోవాలి అంటే అర లీటర్ లో ఒక కప్పు నీళ్ళు తీసేస్తే ఎంతైతే ఉంటాయో అన్ని నీళ్ళని వేసుకోవాలి నెక్స్ట్ ఈ నీళ్ళని మరగబెట్టుకోవాలి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి ఇలా నీళ్లు మరుగు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసుకున్న జల్లీ క్రిస్టల్స్ ని వేసుకోవాలి ప్యాకెట్ లో ఉన్న జల్లీ క్రిస్టల్స్ ని మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలి మనం తీసుకున్న జల్లీ పౌడర్ నీళ్ళలో బాగా కలిసేంత వరకు కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా రౌండ్ ప్లేట్ లో గానీ లేదా కేక్ టిన్ లో గాని లేదా ఏదైనా బౌల్ లో గానీ ఇలా వేసుకోవాలి ఇక్కడ నేను లిక్విడ్ ఎక్కువగా ఉందని రెండు ఆటల్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇది చలారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇది సెట్ అవడానికి కనీసం అరగంట నుంచి గంట సమయం వరకు టైం పడుతుంది ఒక గంట వరకు రూమ్ టెంపరేచర్ లో ఉంచినా కూడా జల్లి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది నెక్స్ట్ మీకు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ఫెక్ట్ గా జల్లి అనేది రెడీ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్డం గాను నిలువు గాను హాఫ్ ఇంచ్ మందంలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పాచ్లతో లతో గానీ గరిట్ తో ఇలా తీసుకున్నట్లయితే ఈజీగా జల్లి క్యూబ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి రెండు కూడా ఇలానే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు గానీ లేదా చియా సీడ్స్ ని గానీ వేసుకోవాలి ఇక్కడ నేను చియా సీడ్స్ ని తీసుకుంటున్నాను నెక్స్ట్ అరకప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని నానబెట్టుకోవాలి చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు గానీ చాలా తొందరగా నానిపోతాయి నెక్స్ట్ రోజు మిల్క్ కోసం పాలను తీసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకున్నాను ఇలా తీసుకున్న పాలని బాగా మరిగించి చల్లారి పెట్టుకున్న తర్వాత తీసుకున్నాను ఈ పాలు ఇక్కడ నేను మూడు కప్పులు అంటే ఏడు వందల యాభై ఎంఎల్ వరకు పాలని తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు వరకు రోజ్ సిరప్ వేసుకోవాలి రోజ్ సిరప్ అనేది మార్కెట్ లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది లేదా ఆన్లైన్ లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇందులో ఎటువంటి షుగర్ నేను వేయలేదు ఎందుకంటే రోజ్ సిరప్ లో ఆల షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో నేను సెపరేట్ గా షుగర్ వేయలేదు ఈ టైమ్ లో మీకు స్వీట్ ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకుని కావాలంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారిని వేసుకోవచ్చు సో ఇక్కడ మనకి రోజ్ ఫ్లేవర్ తో ఉన్న పాలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ చియా సీడ్స్ నా మినిట్స్ తర్వాత చియా సీడ్స్ పర్ఫెక్ట్ గా నానిపోతాయి ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక బౌల్ లో అరకప్పు వరకు ఫ్లోర్ ని వేసుకోవాలి నెక్స్ట్ అలానే అరకప్పు వరకు నీళ్లను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్లు వేడావాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ ని కూడా వేసుకుని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లోటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పలుదర్ రెసిపీకి సేమియా అనేది అవసరం ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది మిశ్రమం ఇలా దగ్గర పడుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులో టూ టీ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను పంచదార పొడిగా ఉన్నది వేసుకుంటున్నాను కాబట్టి ఈ టైమ్ లో వేసుకుంటున్నాను మీరు పంచదార పలుకులు వేసుకున్నట్లయితే నీళ్ళలోనే వేసుకున్నట్లయితే ఈజీగా మెల్ట్ అవుతుంది పంచదార వేసుకున్నట్లయితే సేవ అనేది తీయగా టేస్టీగా ఉంటుంది ఇది మీకు చూస్తే తెలుస్తుంది కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ సేవి అని తయారు చేసుకోవడం కోసం ఏదైనా జంతికల గొట్టం తీసుకుని దానికి ఆయిల్ గానీ లేదా నెయ్యిని గానీ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అలానే పోస్ట్ చేసుకుంటాం కదా సన్నటి పోస్ట్ చేసుకుని హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకుని దీనికి కూడా ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కాన్ఫోర్ మిక్స్ ని వేసుకోవాలి వేడిగా ఉండగానే ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో వేసుకుని నెక్స్ట్ ఒక లో చల్లటి నీళ్ళని వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఈ చల్లటి నీళ్ళలోనే సేవ్యాన్ని వేసుకోవాల్సి ఉంటుంది కార్పోస్ట్ చేసుకునే మిషన్ తో ఇలా తిప్పుకున్నట్లయితే ఈజీగా సేవి అనేది రెడీ అయిపోతుంది సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చల్లటి నీళ్ళలో ఈ సేవియాని ఇలా వేసుకున్నట్లయితే అతుక్కోకుండా ఉంటాయి ఈ సేవ్యాన్ని ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి జస్ట్ పది నిమిషాల్లోనే తయారైపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ఆరుగురు వరకు సేవ్యాన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇలా సేవ్యాన్ని తయారు చేసుకోవడం మీకు కష్టమో అనిపిస్తే నార్మల్ సేమియా ఉంటుంది కదా ఆ సేమియాని నెలలో ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు ఇలా రెడీ చేసుకోవడం మీకు కష్టమో అనిపిస్తే అంటే సబ్జా గింజలు నానబెట్టడం గానీ లేదా రోజ్ మిల్క్ ని తయారు చేసుకోవడం గానీ ఇంకా ఇలా సేమియాని తయారు చేసుకోవడం మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా సింపుల్ గా చేసుకోవాలి అంటే ఇలా ఇన్స్టెంట్ ఫలుదా మిక్స్ లు కూడా మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి వాటితో కూడా మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఫలుదా మిక్స్ లోనే సేవియా అలానే సబ్జా గింజలు ఇంకా మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసి ఉంటాయి ఇలా ఇన్స్టెంట్ మిక్సీ తీసుకోవచ్చు ఈజీగా ఫలుదాను కూడా తయారు చేసుకోవచ్చు బట్ నేను ఒరిజినల్ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇలా అన్ని తయారు చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా చల్లగా ఉండేలా చూసుకోవాలి సో మనకి ఫలుదా కావాల్సిన ఇంగ్రీడియం అన్ని రెడీ చేసుకున్నాము నెక్స్ట్ మనం అసెంబ్బల్ చేసుకున్నాము ఫస్ట్ ఫలుదా గ్లాస్ ని గానీ లేదంటే ఏదైనా గాజ్ గ్లాస్ గానీ తీసుకుని ఇలా గ్లాస్ చుట్టూ లోపల రోజు సిరప్ ని వేసుకోవాలి ఇలా చేసినట్లయితే డిజైన్ గా చూడ్డానికి బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ జల్లి క్యూబ్స్ ని రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జల్లీ గాని లేనట్లయితే రోజ్ సిరప్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం తయారు చేసుకున్న సేమియా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నేను ఆనబెట్టుకున్న చియా సీడ్స్ ని రెండు టీ స్పూన్ల వరకు వేసుకుని నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న రోజ్ మిల్క్ ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఏదైనా ఐస్ క్రీమ్ ని వేసుకోవాలి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది వేసుకోవచ్చు ఇక్కడ నేను రోజ్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ ని వేసుకుంటున్నాను మీరు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ గానీ లేదా వెనిలా ఐస్ క్రీమ్ గానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ రెండు టీ స్పూన్ల వరకు జెల్లీ క్యూబ్స్ ని అలానే ఉంటే మీ దగ్గర టూటీ ఫ్రూటీ అలానే డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కోసం ఇక్కడ నేను బాదం జీడిపప్పు ని వేసుకుంటున్నాను అలానే టూటీ ఫ్రూటీని కూడా వేసుకున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్ ఫ్రూట్స్ ని ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆపిల్స్ ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు సేవియాని వేసుకుని మళ్ళీ రెండు టీ స్పూన్ల వరకు నానబెట్టుకున్న చియా సీడ్స్ ని కూడా వేసుకుని నెక్స్ట్ వెనీలా ఐస్ క్రీమ్ ని ఒక స్కూప్ వరకు వేసుకుని నెక్స్ట్ పైన సిరప్ డెకరేట్ చేసుకుని ఆ పైన టూటీ ఫ్రూటీల్ని అలానే డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుని చరీతో డెకరేట్ చేసినట్లయితే పర్ఫెక్ట్ రాయల్ రోజ్ ఫలుదా అనేది తయారైపోయినట్లే సో చూసారు కదండి ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ లో పర్ఫెక్ట్ గా రాయల్ రోజ్ ఫలుదాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా రాయల్ రోజ్ ఫలుదాని మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ రాయల్ రోజ్ ఫలుదాని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మరి ఈ సమ్మర్ కి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్